మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన ఉన్నతమైన కృప ఈ దినమంతా మీకు తోడయుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 1:4 రాయబడిన మాట ఏమిటంటే, యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అని. ప్రైజ్ ద లార్డ్. యథార్థమైన హృదయం కలిగిన వారే దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. మనం కొంతమందిని చూస్తే వాళ్ళు దేవుడు వారిని ఆశీర్వదిస్తేనే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. కొంతమంది ఆశీర్వదించబడిన తర్వాత ఉన్నదంతా పోగొట్టుకుంటే దేవుణ్ణి ప్రేమించినట్టే కనబడతారు, కానీ లోపల దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, దేవుని మీద సనుగుతూ ఉంటారు. యథార్థమైన మనస్సుతో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు. చూడండి, యథార్థమైన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థమైన మనస్సుతో దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు వారు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటారు. వారికి ధనము వెండి బంగారాలు ఉన్నా లేకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తారు. ఒకవేళ వారికి కలిగిన ఆశీర్వాదాలన్నీ దేవుడు ఇచ్చి మరలా వెనుకకు తీసుకున్నా సరే వారి నోటి వెంట వచ్చే మాట ఏమిటంటే, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునేను అని. ప్రైజ్ ద లార్డ్. యథార్థమైన మనసు కలిగిన వాళ్ళు మరణమయ్యేంత వరకు కూడా వారు ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని స్తుతిస్తూ నమ్మకంగా యథార్థంగా జీవిస్తారు, ప్రభువుని ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు యథార్థమైన మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీవు యథార్థమైన మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా యథార్థతను విడిచిపెట్టకూడదనే ప్రభు యొక్క ఆలోచన. ఈ లోకంలో చాలామంది భార్యాభర్తలు అనబడుతున్న వారు కూడా సుఖ సంతోషాలు ఆస్తి ఐశ్వర్యం ఉన్నంతకాలం భార్యాభర్తలు సంతోషంగా ప్రేమతో యథార్థంగా ప్రేమిస్తూ సంతోషంగా జీవిస్తారు. వారికి ఏదైనా శ్రమ సంభవించినా ఏదైనా కీడు కలిగినా భార్య భర్తను ప్రేమించడం భర్త భార్యను ప్రేమించడం మానేసి యథార్థతను కోల్పోయి దూరం అవడానికి ఇష్టపడతారు. అలాంటి వారిని మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో యథార్థవంతుడైన యోబును గురించి మనం పలుమార్లు వింటూనే ఉన్నాం. యోబు యథార్థవంతుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యోబు యొక్క యథార్థతను గురించి సాతానుతో దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. యోబు గ్రంథం 1:8 రాయబడిన విధంగా, నీవు నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 7:9 రాయబడిన మాట ఏమిటంటే, నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా అని. ప్రైజ్ ద లార్డ్. యోబు భార్య మాటలను బట్టి కూడా మనం గమనిస్తే యోబు యథార్థతను వదలక దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. యోబు తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయి, తనకున్న ఆస్తిని కోల్పోయి, తనకున్న బిడ్డలను కోల్పోయి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తబడినప్పటికీ, అంతటి భయంకరమైన శోధనలో కొనసాగుచున్నప్పటికీ, మరణమయ్యేంత వరకు కూడా నేను ఏమాత్రం యథార్థతను విడవను, నా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాను, నా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాను అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత యథార్థవంతుడో యోబు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దిక్కు దిక్కుకే యోబును ఆస్తిపరుడుగా చేశాడు దేవుడు. అయినా ఆ ఆశీర్వాదం అంతా పోయినప్పటికీ కూడా అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను అని. మనుషుల యొక్క సహజమైన లక్షణం ఏంటంటే, దేవుడిచ్చినప్పుడు సంతోషంగా ఉంటారు, దేవుడు తీసుకుంటే దేవుణ్ణి ప్రేమించడం మానేస్తారు, దేవుణ్ణి దూషిస్తారు, ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు తీసుకున్నట్టు అని సణుగుతూ గొణుగుతూ ఉంటారు. యోబు తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా యథార్థంగా దేవుణ్ణి స్తుతించగలిగాడు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేయగలిగాడు. యోబు యొక్క హృదయం నిష్కపటంగా యథార్థంగా ఉండడం వల్లే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించగలిగాడు. మరణమయ్యేంత వరకు కూడా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. మరణము వరకు యథార్థతను విడిచిపెట్టలేదు గనికే మరలా యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, యథార్థమైన మనస్సు, కపటం లేని మనస్సు మనకెంతైనా అవసరం. ఆ యథార్థమైన మనస్సుతోనే దేవుణ్ణి ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రేమిస్తున్న నీ జీవితంలో
కొన్నిసార్లు భయంకరమైన శ్రమలు ఆశీర్వాదాలన్నీ కోల్పోయిన పరిస్థితులు కొన్నిసార్లు దేవునికి దూరమైపోయే పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నాయి కదా దేవునిని ప్రేమిస్తున్న నీవు యోబువలే ఆరోగ్యాన్నంతటిని కోల్పోయావా ఏ మాత్రం కలవరపడొద్దు నువ్వే స్థితిలో ఉన్న యదార్థమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించు దేవుడు నిన్ను ఏ రీతిగా ఆశీర్వదించినా దేవుని నువ్వు స్తుతించు ఒకవేళ నువ్వు శ్రమల కొలిమిలో పొట్టము వేయబడుతున్నా దేవుణ్ణి స్తుతించు ఒకవేళ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆశీర్వాదాలన్నిటిని నువ్వు పోగొట్టుకున్నా దేవుణ్ణి స్తుతించడం మానొద్దు మరణము వరకు అంతము వరకు నమ్మకంగా జీవించు ప్రభువును స్తుతిస్తూనే ఉండు యదార్థమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించు రెండంతల మేలు నిశ్చయంగా నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు నీకు గొప్ప ఆదరణ కలుగు చేసి యదార్థమైన ప్రవర్తన కలిగి యదార్థమైన మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తున్న నిన్ను యోబును ఆశీర్వదించి యోబును గుర్చి సాక్ష్యమిచ్చిన రీతిగా నా దేవుడు నిన్ను గుర్చి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాడు మనుషులందరూ కూడా ఇతడు యదార్థవంతుడు అని సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు యేసయ్యను ప్రేమించే యదార్థమైన మనస్సును నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం యదార్థమైన మనస్సుతో నిన్ను ప్రేమించి నమ్మకంగా కొనసాగించబడే అనుభవాన్ని మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం యోబు మీరిచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నప్పటికీ యథార్థతను ఏమాత్రం విడిచిపెట్టను అని ఒక తీర్మానం కలిగి మరణము వరకు నిన్ను ప్రేమించిన రీతిగా ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నిన్ను మరణము వరకు యథార్థమైన మనస్సుతో ప్రేమించే అనుభవాన్ని మీరు కలుగు చేయండి వారు ఏ స్థితిలో ఉన్నా ప్రతి స్థితి యందు నీ బిడ్డలు నిన్ను ప్రేమించడానికి మీరు కృపను అనుగ్రహించండి యథార్థమైన మనస్సును నీ బిడ్డలకు మీరు దయచేసి నిష్కపటమైన హృదయాన్ని మీరు కలుగు చేయండి ఈ దినమంతా నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచి ఏ తెగులు నీ బిడ్డలను సమీపించకుండగా దేహాలకు కుటుంబాలకు గొప్ప కాపుదల మీరు అనుగ్రహించి కార్యాలు జరిగించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రైస్ ద లార్డ్